పితృదేవతలకు కర్మకాండ చేయడంలో శ్రీకుర్మం ప్రసిద్ధి అని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాద్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకుర్మం పుణ్యక్షేత్రం అవరణంలో ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ధర్మశాల నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీ తర్వాత ఎక్కువగా కర్మకాండలు జరిగేవి శ్రీకుర్మంలోనని అన్నారు. కర్మకాండలు పితృదేవునికి కర్మకాండలు చేసే కార్యక్రమం ప్రతి ఎత్తున వస్తున్నారు. ఇంకా వస్తారు. నువ్వు ఇక్కడికి పెద్ద రెడ్డి క్షేత్రం అయిపోతుంది. ఇంతకుముందు మనం కాశీ వెళ్తుండేవారు. చాలా మంది కాశీ ప్రభు చేస్తూ ఇంకందరూ శ్రీకోటం ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ వస్తువులు లేవు. ఇంతమంది వస్తే ఉండేటువంటి వస్తువులు ఇక్కడ లేవు. గడిచిన కాలంలో కొన్ని కొన్ని వస్తువులను పూర్తి చేశాం. దేవాలయానికి ప్రాకారాన్ని పుష్కరిని ఇంప్రూవ్ చేశాం, రోడ్డుని చేసాం, లోపల చిన్న గెస్ట్ హౌస్ పెట్టాం, టాయిలెట్స్ పెట్టాం. ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే ఎక్కువ దూరం నుంచి వస్తారు. నేను విదేశాల్లో చూస్తే ఏంటంటే ఎక్కడికి విజిటర్స్ ఎక్కువ మంది వస్తారు, టూరిస్టులు వస్తారు, కాకపోతే ఇలాంటి దర్శనానికి వస్తారు. అక్కడ టాయిలెట్స్ ఎలా ఉంటాయంటే నీట్ గా ఉంటాయి. మన ఇళ్ళలో కూడా ఉంటే కంటిను బాగుంటాయి, మంచి నీరు అవైలబుల్గా ఉంటుంది. నిన్న కదా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మన దేవస్థానానికి దర్శనానికి వస్తే టాయిలెట్